ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన వెంటనే సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన షర్మిల ఏపీలో ఎక్కడా చూసినా కూడా దోచుకోవడం దాచుకోవడమే. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దాచుకోవడం దోచుకోవడమే ఉందని, రోడ్లు వేయటానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలనే వచ్చాయా అని ప్రశ్నించారు. మొత్తంగా రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు ఉన్నదన్నారు. జగన్ 3 రాజధానులని ఒకటి కూడా కట్టలేదని విమర్శించారు. సో విధంగా ఫస్ట్ అటెంప్ట్లోనే సీఎం జగన్కు సరైన కౌంటర్ అయితే ఇచ్చారన్నమాట చెల్లి షర్మిల గారు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ పొలిటికల్ అప్డేట్స్ కానీ ప్రతిదీ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను.